हाय फ्रेंड्स, दडलवार किचन के स्वागत। ई रोजु ओन्ली सग्गुबिय मणियार पेट्टुकुंदामनि मोदलु पेडुतुन्ना। काकुंटे ओक रेंडु स्पून्लु बांबे रव्व वेसुकुंदामंडि। इदि मोर्लो सन्न सग्गुबियं दोरुकुतायि, अंटे इवि सिल्क सग्गुबियं कादु, मामूलु सग्गुबियंलोने चिन्नयि दोरुकुतायि। इवि पाव केजी अनुकोंडि, वीटिकि నేను కొలత చెప్తా, ఈ ప్యాకెట్ మొత్తం వేసేస్తాను చూడండి. ఇదిగోండి ఈ గ్లాసు, పావు గ్లాసు. ఈ గ్లాసు సగ్గుబియ్యం అవుతాయి. నాలుగు గ్లాసులు వాటర్ పోసాను. ఇదిగోండి ఒక రెండు స్పూన్లు బాంబే రవ్వ వేసుకుందామండి, ఎందుకంటే వైట్ కలర్ రావడానికి రవ్వ వేస్తున్నా, లేకుంటే నీడు నీడుగా ఉంటుంది. అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఐదు ఆరు పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందామండి. ప్రతి వడియాల్లో ఇవి వేయాల్సిందే కంపల్సరీ. ఇదిగోండి కరెక్ట్గా ఈ గ్లాసుకు వచ్చినాయి. ఇప్పుడు బాంబే రవ్వ కూడా వేసుకున్నామండి. స్టవ్ మీడియంలో పెట్టేస్తే నిదానంగా ఉడుకుతాయండి సగ్గుబియ్యం. అడుగంటవు ఏమంటావు, గడ్డగట్టవు. నేను తడపకుండానే పోసాను, గమనించారా? అలా ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా ఉడికేటప్పుడే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకుందామండి. సగ్గుబియ్యం ఉడికినాయండి, పచ్చిమిర్చి, జీలకర్ర. ఇదిగోండి ఉడికిపోయింది. సగ్గుబియ్యం ఉడికినాయా లేదా అని చూడటానికి ఇలా పెట్టుకొని చూస్తే లైట్గా ఉంటాయి, ఉడికిపోయినట్టు. దీన్ని చల్లారలేక చిక్కపడద్ది, అప్పుడు మనం పెట్టుకోవాలి. చల్లారాక పెట్టాలి కవర్ మీద. ఇలా పెద్ద పెద్ద సైజుగా చిన్న చిన్నవిగా ఇలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఏ పాను చాలా బాగుంటాయి. సాంబార్లోకి, పప్పుచారు పెట్టుకున్న వాటిల్లో తినటానికి చాలా బాగుంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఇలా చిన్న చిన్నవిగా పెద్ద పెద్దవిగా పెట్టుకోవచ్చండి. ప్లాస్టిక్ కవర్ మీద పెడితే అయ్యే ఊడొచ్చేస్తాయి ఎండాక.